కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. భారత్కి నాలుగోసారి మనవడో మనవరాలో పుట్టబోతున్నారు. భర్త రామకృష్ణతో కలిసి వెళ్ళి 2 రోజుల క్రితమే కూతుర్ని కాంతికి తీసుకొచ్చింది. ఆ దంపతులకు 2 సంతానం, కీర్తి చందు. రామకృష్ణ విశాఖ స్టీల్ ప్లాంట్లోని ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. అప్పటికే 2 పిల్లలకి వివాహాలు జరిపించేశారు. కీర్తి, ఆమె భర్త విజయ్ చెన్నైలో స్థిరపడ్డారు. వారికి ఒక బాబు. ఇప్పుడు 2వ మారు తల్లి కాబోతుంది. చందు, అతని భార్య ఉష ఇద్దరికీ బెంగళూరులో ఉద్యోగాలు. వారికి 2 పిల్లలు, ముందు బాబు తర్వాత పాప. తండ్రి రిటైర్ అయిన నాటి నుండి తన దగ్గరికి వచ్చేయమని పోరు పెడుతూనే ఉన్నాడు చందు. కానీ ఉన్న ఊరిని, సొంత ఇంటిని, స్థానికంగా ఉన్న బంధువులు, స్నేహితులందరినీ వదిలి వెళ్ళడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కొడుకు మాటలకి అదిగో ఇదిగో అంటూనే కాలం గడిపేస్తూ వస్తున్నారు రామకృష్ణ దంపతులు. ఎప్పుడో ఓసారి బుద్ధి పుట్టినప్పుడు కూతురి దగ్గర కొన్నాళ్ళు, కొడుకు దగ్గర కొన్నాళ్ళు గడిపి రావడం తప్ప పిల్లలందరితో కలిసి తన ఇంట్లో ఓ సంక్రాంతి వేడుకను కూడా జరుపుకుని ఎరగదు భారతి. ఆమెకు ఇదొక తీరని కోరికగా ఉండేది. ప్రస్తుతం కూతురు మనవడి రాకతో ఇల్లు సందడిగా ఉంది. సాయంత్రం వంటకి అన్నీ సిద్ధం చేసుకుంది భారతి. కీర్తి వరండాలో కూర్చుని ఉంది. తను కూడా కూరలు అక్కడికే తెచ్చుకుని తిరగసాగింది భారతి. రామకృష్ణ మనవడిని కాలనీలో ఉన్న పార్కుకి తీసుకెళ్లారు. వరండాలో నుంచి చూస్తే పార్కు బాగా కనబడుతోంది. ఇదివరకటికన్నా బాగా డెవలప్ చేశారమ్మా పార్కు, మా చిన్నతనంలో ఇన్ని లేవు అన్నది కీర్తి. భారతి కూడా అటే చూస్తూ కాలం ఎంత వేగంగా కదులుతోందోనే అమ్మడు. నిన్న కాక మొన్న నువ్వు, చందు, కుమారి పిన్ని పిల్లలిద్దరూ కలిసి తాతయ్యతో ఆడుకున్నట్టే ఉంటుంది నాకు, నాన్నని నీ కొడుకుతో చూస్తుంటే అంటూ ఓ పెద్ద నిట్టూర్పు విడిచి తరిగిన కూరలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది భారతి. భారతి వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు. వారిది ఉమ్మడి కుటుంబం. రాయలసీమ ప్రాంతం కావడం వల్ల తండ్రిని అప్ప అని పిలిచేవారు. ఇంట్లో తాత, పెద్దప్ప, పెద్దమ్మ, అమ్మ, అప్ప అంతా కలిసే ఉండేవారు. భారతి కుమారి తర్వాత ఓ అబ్బాయి. ఆ వెంటనే మరో 2 ఆడపిల్లల తర్వాత మరో అబ్బాయి. వారి పెద్దమ్మకి పిల్లలు లేకపోవడంతో తన తమ్ముడి పిల్లలనే సొంత పిల్లలుగా చూసుకునేవారు. ఒకే ఊళ్ళో ఉన్నంతకాలం అందరూ కలిసే ఉండేవారు. కొన్నాళ్ళకు ఉద్యోగరీత్యా బదిలీ అయినప్పుడు భారతిని కుమారిని తమతో తీసుకెళ్ళి పెంచుకున్నారు. ఆ రకంగా మొదట 2 ఆడపిల్లలు పెదనాన్నగారి దగ్గర, మిగిలిన 4 అమ్మా నాన్నలతో కలిసి పెరిగారు. అంతా కలిసి పెరగకపోయినా ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. అలాగే ఇరువురి తల్లిదండ్రులంటే ఎంతో అనురాగంగా ఉండేవారు. తాతయ్య ప్రస్తావన రాగానే కీర్తికి ఒక్కసారిగా చిన్నప్పటి సంగతులన్నీ గుర్తుకు రాసాగాయి. కీర్తికి దాదాపు 10వ తరగతి వరకు ప్రతి సంవత్సరం వేసవి సెలవులకు కానీ లేదా సంక్రాంతికి కానీ తాతయ్య అమ్మమ్మల ఇంటికి వెళ్ళడం ఆనవాయితీ. తనకి 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడే కుమారి పిన్నికి పెళ్ళయింది. అమ్మకు నాన్నది బయట సంబంధమైన, పిన్నికి మాత్రం వారి పెద్దమ్మ మేనల్లుడినే ఇచ్చి చేశారు. ఆయనే ప్రసాద్ బాబాయ్. పెద్ద తాతయ్య పెద్దమ్మకి అమ్మ పిన్ని ఇద్దరు ఆడపిల్లలే. పెద్దమ్మకు బాబాయ్ సొంత అన్న కొడుకే కావడంతో పెద్ద తాతయ్య రిటైర్ అయ్యాక వారు పిన్ని దగ్గరే ఉండిపోయారు. పిన్నికి 2 ఆడపిల్లలు, తర్వాత 1 అబ్బాయి. వాళ్ళందరూ హైదరాబాద్లో స్థిరపడ్డారు. తనకు 10 వయసు వచ్చేసరికి అమ్మ వైపు మరెవ్వరికి పెళ్ళిళ్ళు కాలేదు. అప్పటికి కుమారి పిన్నికి మొదటి 2 ఆడపిల్లలే. పెద్దది పూజ, చందుతోటిది. చిన్నదాని పేరు దీప. ఇక అమ్మమ్మ, తాతయ్య, పిన్నులు, మామయ్యల కర్నూలులో ఉండేవారు. వారందరితో సాంగత్యం, ఆ జ్ఞాపకాలు చాలా అపురూపమైనవి. తనకి అవేవి తను మరిచిపోలేదు సరికదా, కళ్ళకు కట్టినట్లు కూడా గుర్తుకున్నాయి. తనకి ఊహ తెలిసే కొద్దీ తాతయ్య అమ్మమ్మల ప్రేమాభిమానాలు కీర్తి అనుభవంలోకి రాసాగాయి. ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది కీర్తి. అప్పుడు సంక్రాంతి సెలవులకు తను 4వ తరగతి, చందు 2వ తరగతి చదువుతున్నారు. ఆంగ్లో ఇండియన్ స్కూల్ కావటంతో క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు దాదాపు 4 రోజులు సెలవులు ఇచ్చారు. ఆ రోజే స్కూల్కి ఆఖరి రోజు. హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్ కార్డ్స్ కూడా ఇచ్చారు. ఇంటికి వస్తూ ఈరోజు అమ్మ
ఏం టిఫిన్ చేసిందో అనుకుంటున్నాడు చందు. బూట్లు కూడా విప్పకుండా ఆకలి అంటాడు. వీరిద్దరూ మెట్లు ఎక్కుతుంటే ఆ చప్పుడికి అమ్మ టిఫిన్ టేబుల్ మీద పెట్టేస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఇంటికి వెళ్ళేసరికి ఎవ్వరూ ఉండరు. వాళ్ళమ్మ ఉద్యోగం చేస్తుంది, ఇంటికి తాళాలు తన దగ్గరే ఉంటాయట. అతను, వాళ్ళ తమ్ముడు ఇద్దరూ వెళ్ళి ఇంటికి తాళం తెరిచి బట్టలు మార్చుకుని ఫ్రిడ్జ్లో వాళ్ళమ్మ పొద్దున్నెప్పుడో చేసినవి తీసుకుని ఆడుకుంటాడు. మరో గంటకి వాళ్ళమ్మ ఇంటికి వస్తారు. ఆ ఆంటీ మా అమ్మ కన్నా అందంగా ఉంటారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడేవారు. అమ్మ కూడా అలా ఉద్యోగం చేస్తూ ఇంగ్లీష్ మాట్లాడితే బాగున్ను అనిపించేది. కానీ సాయంత్రం పూట తను చందు ఇంటికి రాగానే అమ్మ స్కూల్ బ్యాగులు అందుకుంటుంది. ఇద్దరిని ఫ్రెష్ అప్ చేసి వేడివేడిగా టిఫిన్ పెడుతుంది. కీర్తన అని తనను ప్రేమగా పిలిచేది. అప్పుడు నిజంగా తనకు అసలు అమ్మలు ఉద్యోగాలు చేస్తే బాగుంటుందా, ఇంట్లో ఉంటే బాగుంటుందా అని మహా సందేహంగా ఉండేది. ఆ రోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అమ్మ మంచం మీద బట్టలు, పుస్తకాలు, తినుబండారాలు అన్నీ పరిచి ఉంచుతుంది. మరో 2 రోజుల్లోనే నేను, చందు, అమ్మ హైదరాబాద్ వెళుతున్నాం. నాన్న ఆఫీస్ నుంచి రాగానే మాకు సూట్ కేస్ సర్ది పెడతారు. మా ప్రోగ్రెస్ కార్డ్ చూసి పక్కన ఉంచి మాకు టిఫిన్ పెట్టి పార్కులో ఆడుకోమని పార్కులోకి పంపించింది అమ్మ. నాన్నకి అసలు వంట రానే రాదు, అన్నం ఒక్కటి కష్టపడి వండుకోగలుగుతారు. ఎప్పుడు ప్రయాణం అన్నా అమ్మకు ఇదే బెంగ. ఏవేవో పొడులు, పచ్చళ్ళు చేసి ఫ్రిడ్జ్ నింపుతుంది. ఊర్లోనే ఉన్న పెదనాన్నగారింటికి ఓ పూట భోజనానికి వెళ్ళినా, హోటల్లో తిన్నా ఇంట్లో చేయి కాల్చుకోక తప్పదు నాన్నకి. తనకి, చందుకి ఇద్దరికీ నాన్నంటే ఎంతో చనువు. చందు అమ్మ కూచే కానీ నాకైతే అన్నిటికీ నాన్న ఉండాల్సిందే. సెలవులకి ఊరు వెళ్ళడం అంటే ఎంతో సరదాగా ఉండేది మాకు. నాన్నని వదిలి వెళ్ళడం మా అందరికీ బెంగే. కానీ నాన్న మాత్రం సంవత్సరానికి ఒకసారి అయినా తప్పకుండా మమ్మల్ని తాతయ్య దగ్గరికి వెళ్ళమనేవారు. ఒక్కోసారి ఆఫీసులో కుదిరితే 4 రోజులకు నాన్న కూడా వచ్చేవారు. మా బామ్మ, తాతయ్య ఇద్దరూ నాన్న చిన్నతనంలోనే పోయారు. కానీ మాకు ఇద్దరే సమ్మమ్మలు, తాతయ్యలు ఉండటంతో ఆ లోటు పూర్తిగా తీరిపోయేది. పెద్దవాళ్ళతో గడిపిన అనుభూతులు మాకు ఉండాలని అమ్మా నాన్నల ఉద్దేశం. పెద్ద తాతయ్య, అమ్మమ్మ మా ఇంటికి అప్పుడప్పుడు వస్తుంటారు. కానీ అమ్మమ్మ, తాతయ్య ఎప్పుడూ వచ్చేవారు కాదు. ఎందుకంటే అప్పటికి ఇంకా అమ్మమ్మ బాధ్యతలు ఉండేవి. పిన్నులు, మామయ్యలు ఇంకా కాలేజీలో చదువుకునేవారు. వాళ్ళంతా స్థిరపడ్డాక వస్తానులే అనేది అమ్మమ్మ. మేము కుమారి పిన్ని కలిసి అమ్మమ్మ గారింటికి వెళ్ళి గడుపుతూ ఉంటే మాకెంతో చెప్పలేనంత సంతోషంగా ఉండేది. గోదావరి ఎక్స్ప్రెస్లో కిటికీ దగ్గర సీట్లో కూర్చోడానికి చందు నేను మొదట్లో గొడవ పడేవాళ్ళం. దాంతో నాన్న ముందు చూపుతో లోయర్ బెర్తులు వచ్చేట్టు రిజర్వేషన్ చేశారు. ఒక పెద్ద సూట్ కేస్, తినుబండారాల బుట్ట, మా పుస్తకాలు, ఇంకో పెట్టెలో చిన్న చితక సామాన్లు నాన్న కంపార్ట్మెంట్లో సర్ది పెట్టి మాకు చందమామ టింకిల్ పుస్తకాలు కొనిచ్చి మమ్మల్ని బుద్ధిగా ఉండమని చెబుతుండగానే ట్రైన్ కదిలేది. ప్లాట్ఫారం మీద నిలబడిన నాన్న కనిపించినంత వరకు వంగి వంగి టాటా చెప్పేవాళ్ళం. సాయంత్రం 4 నుంచి 9 వరకు వరుసగా వచ్చే స్టేషన్ పేర్ల పుస్తకంలో రాయడం, వెంట తెచ్చుకున్న చిరుతిళ్ళను కాదని ట్రైన్లలో వచ్చేవే కొని పెట్టించుకుని తినడం, నాన్న కొన్న పుస్తకాలు తిరగేయడమే మా కాలక్షేమం. మాటిమాటికి బాత్రూమ్ అంటూ చందుగాడి గోల. ఆకలి లేకపోయినా కానీ అమ్మ తెచ్చిన చపాతీ కూర, పెరుగన్నం గబగబా తినేశాం. దాంతో నిద్ర ఊపేసేది. అయినా కానీ నిద్ర ఆపుకుంటూ చేతిలో 5 పైసలు కాయిన్ పట్టుకుని గోదావరి బ్రిడ్జ్ కోసం ఎదురు చూసేవాళ్ళం. ఆ పైసలు నీళ్ళల్లో పడేసిన తర్వాతే నిద్రపోయేవాళ్ళం. తెల్లవారగానే సికింద్రాబాద్ వచ్చేది. ఇద్దరం చురుగ్గా లేచి మొహాలు కడిగి కూర్చుండేవాళ్ళం. అమ్మ సామానంతా జాగ్రత్తగా సర్దేసేది. నాంపల్లి స్టేషన్ రాకముందు ట్రైన్లోంచి పబ్లిక్ గార్డెన్స్ కనబడుతూ ఉంటుంది. అక్కడి నుంచి స్టేషన్ రావడానికి ఎంతోసేపు పట్టదు. ట్రైన్ ప్లాట్ఫారం మీద ఆగే వరకు మా ఆత్రుత అంతా ఇంత ఉండేది కాదు. ట్రైన్ ఆగగానే దూరంగా ప్రసాద్ బాబాయ్ కనబడడం, మేమిద్దరం కంపార్ట్మెంట్ అదిరిపోయేటట్టు అరవడాలు అన్నీ జరిగేవి. కూలీ సాయంతో మొత్తానికి ఆటో ఎక్కి ఇంటికి చేరేవాళ్ళం. అప్పటికే మా కోసం గేటు దగ్గర పూజ, దీప ఎదురు చూసేవారు. పెద్ద తాతయ్య, పెద్దమ్మమ్మ కూడా కాఫీలు తాగుతూ వరండాలోనే ఉండేవారు. పిన్ని టిఫిన్ తయారీలో ఉండి మా అలికిడికి బయటకు వచ్చేది. ఒకటే పలకరింపులు, కబుర్లు, స్నానాలు అయ్యాక మళ్ళీ కబుర్లు. క్షేమంగా చేరామని నాన్నకు టెలిగ్రామ్ కూడా ఇచ్చేవాళ్ళం. ఇక మా పిల్లలందరం వరుస ఆటలు పరుగులే. హైదరాబాద్లో 10 రోజులు, ఆ తర్వాత 10 రోజులు కర్నూలులో చిన్నమ్మమ్మ వాళ్ళ దగ్గర గడిపి
మళ్ళీ అంతా హైదరాబాద్ తిరిగి వచ్చా. ఆ మర్నాడే విశాఖపట్నానికి మా తిరుగు ప్రయాణం. ఈ మొదటి 10 రోజులు ఎలా గడిచాయో చెప్పలేను. ఎగ్జిబిషన్, పబ్లిక్ గార్డెన్స్, ట్యాంక్ బండ్కి వెళ్ళాం, సినిమాకి వెళ్ళాం, అమ్మ తరపు చుట్టాలిళ్ళకి వెళ్ళాం. ఇంట్లో బాబాయ్ వీసీఆర్ క్యాసెట్లు తెప్పిస్తే అందులో వేసే సినిమాలు చూసేసాం. అప్పుడప్పుడు స్కూల్ హోంవర్క్లు చేయడాలు, అన్నిటికీ మించి పెద్దమ్మమ్మ చేతి వంటలు, తాతయ్య కొనిపెట్టే అమూల్ చాక్లెట్లు, మా అలవిగాని అల్లరి ఆటలు వెరసి మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా సెలవులు ఎలా గడిచిపోయేవి. అమ్మమ్మ, పిన్ని ఇద్దరు నవలారానులే. పుస్తకం పట్టుకుంటే పూర్తయ్యే వరకు వదిలేవారు కాదు. ఇంటి ముందుకి మొబైల్ లైబ్రరీ వచ్చేది. నాన్నని ఒక్కడనే వదిలి వచ్చామనే బెంగ ఉన్న అమ్మకు పెద్దమ్మమ్మ దగ్గర మహా రిలాక్స్గా ఉండేది. పిల్లలందరికీ పండక్కి తాతయ్య బట్టలు కొనేవారు. మా ఆడపిల్లల ముగ్గురికి ఒకటే రకం బట్టలు. భోగి రోజు తెల్లవారే ఇంటి ముందు భోగి మంట వేసి తలంట్లు పోసుకుని కొత్త బట్టలు వేసుకుని పెద్దమ్మమ్మ చేసిన వేడివేడి పొంగలి తిని కర్నూలుకి ప్రయాణమయ్యే వాళ్ళం. అమ్మ, పిన్ని, మా 4 పిల్లల్ని బాబాయ్ బస్సు ఎక్కించేవారు. ఆ బస్సు ప్రయాణం ఓ మధురానుభూతి. 3-4 గంటల ప్రయాణం. తర్వాత జడ్చర్ల అనే ఊర్లో బస్సుని రెస్ట్కి ఆపేవారు. ఆ బస్టాండ్లో రిఫ్రెష్ అయ్యి అక్కడి హోటల్లో మళ్ళీ టిఫిన్ తిని అలా వెళ్ళడం మరో సరదా. దాదాపు మధ్యాహ్నానికి కర్నూలు చేరేది బస్సు. ఇక్కడి వరకు ఓతైతే కర్నూలులో గడిపే ఆ 10 రోజులు అంతకు 2 సందడి ఉండేది. బస్టాండ్కి మామయ్యలిద్దరూ సైకిల్ మీద వచ్చేవారు. మేమంతా జట్కా బండి ఎక్కేవాళ్ళం. ఆ గుర్రబండి అంటే చందుకి విపరీతమైన ఇష్టం. ఇంటికి చేరేలోపు 100 ముందుకి వెనక్కి మారుతూనే ఉండేవాడు. ఇంటికి చేరమలోదో చిన్నమ్మమ్మ, తాతయ్య, ఇద్దరు పిన్నులు వారంతా చేసే ముద్దు మరింత అపురూపం. అమ్మమ్మ చేసే మైసూర్పాక్, రవ్వ లడ్డు చెబుతుంటేనే నోరు ఊరడం తథ్యం ఎవరికైనా. చిన్న పిన్ని ముగ్గు వేసిందంటే వీధంతా నిలబడి చూడాల్సిందే. ఆ ముగ్గులో రంగు దిద్దడం, గొబ్బెమ్మలు పెట్టడం ఎంత సరదాగా ఉండేదో. మొత్తానికి పండగ సందడి అంతా అమ్మమ్మ ఇంట్లోనే కనబడేది. పని మనిషి గిన్నెలు తోమి బోర్లిస్తే అవన్నీ మరోసారి నీళ్లలో తలిచి ఇంట్లో పెట్టుకునేవారు ఆ రోజుల్లో. ఆ పని చేయడం అంటే అంతా ఇంతా సరదా కాదు. మాకు ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులతో విశాలమైన ఓపెన్ వరండా, వరండా దాటి లోపల పెద్ద హాలు, ఆ పక్కనే బెడ్రూమ్, హాలు దాటి వెళితే భోజనాల గది, ఆ పక్కనే వంటిల్లు. వెనుక పెరటు అంతా గచ్చు వేసి ఉండేది. పక్కనే పెద్ద తొట్టె, వరుసగా బాత్రూంలు, అవన్నీ బీ క్యాంప్ క్వార్టర్స్. చాలా పెద్ద కాలనీ, దారి పొడవున చెట్లు. వేసవిలో కూడా రాయలసీమ ఎండలు తెలిసేవి కావు. విశాఖపట్నంలో పువ్వులు చాలా ప్రియం. ఓ మూర మల్లెపూలు సాగదీసి అమ్మేవారు 2 రూపాయలకి. అదే 2 రూపాయలకి ఓ పెద్ద డొక్కుతో 4 కుప్పలు విడిపూలు పోసి వెళ్ళేవారు కర్నూలులో. పిన్ని వాళ్ళు మాకందరికీ పూల జడలు కుట్టడం, స్టూడియోకి వెళ్ళి అందరికీ ఫోటోలు తీయించడం ప్రతి ఏడాది ఆనవాయితీగా జరిగేది. మధ్యాహ్నాలు అమ్మ, పిన్ని, పిల్లలు, తాతయ్యతో సహా అంతా నిద్రపోయేవారు. పిన్నులు, మామయ్యలు కాలేజీకి వెళ్ళిపోయేవారు. అమ్మమ్మకి మాత్రం పడుకోవడం అలవాటు లేదు. చాలా చురుగ్గా మిగతా పనంతా ముగించుకుని నన్ను తన వెంట ఆమె స్నేహితుల ఇళ్ళకి తీసుకెళ్ళేది. ఇంటి ముందుకు నిమ్మ సోడా బండి వచ్చేది. అది తాగడం మా అందరికీ చాలా సరదా. 6 మడత మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళం. మామయ్యలు, వాళ్ళ స్నేహితులు మమ్మల్ని అందరినీ సైకిల్ మీద సినిమాలకు తీసుకెళ్లేవారు. పిన్ని వాళ్ళతో కలిసి వాళ్ళ కాలేజీకి కూడా వెళ్ళడం చాలా గుర్తున్నది నాకు. నాన్న, బాబాయ్ కూడా ఒక్కోసారి వచ్చేవారు పండక్కి. ప్రతి ఏడాది వేసవి సెలవులు, సంక్రాంతి సెలవులు తప్పకుండా ఇలాగే గడిపేవాళ్ళం. 10 10 క్షణాల్లో గడిచిపోయేవి. మళ్ళీ సెలవులకి వచ్చేయండ్రా అని తాతయ్య అనడం, వదలలేక వదలలేక బస్సు ఎక్కడం అది మామూలు విషయం కాదు. అంతగా ప్రభావితం చేసిన అనుభవాలు, అనుబంధాలు, అనుభూతులు అవన్నీ అలా చాలాసేపు నా చిన్నప్పటి జ్ఞాపకాల్లోనే ఉండిపోయాను. అప్పటికే నాన్న పార్కు నుంచి బాబుని తీసుకుని తిరిగి రావడం, అమ్మ వంటైంది రండి అనడంతో నేను మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. ఈ కాలంలో ఇంటింటికి కనీసం ఒక్కళ్ళైనా ఫారిన్లో ఉంటున్నారు. ఒకవేళ ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నా కానీ యంత్రాల్లో పనిచేయడమే సరిపోతుంది. ఏనాడు వేళకింటికి చేరుకోవడం ఉండదు. పిల్లలైతే ఆటల కన్నా వీడియో గేమ్స్కి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్న రోజులు ఇవి. 6-7 తరగతులకు వస్తే చాలు ఏవేవో కోచింగ్లు. స్కూళ్ల మధ్య కాంపిటీషన్ వల్ల పిల్లలకి
ఊపిరి సెలపకపోవడం ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. మా మధ్య ఉన్న అనుబంధాలు అనుభూతులు వీళ్ళకి ఉన్నాయా అనిపిస్తుంది. చందు నేను ఎంతో ప్రాణంగా పెరిగాం. మేమే కాదు మా పిన్ని పిల్లలందరం కూడా ఎక్కడా కజిన్స్లా కాకుండా సొంత అక్క చెల్లెలలా ఉన్నాం. మరి మా పిల్లలు అంత ప్రేమతో పెరుగుతారా? ఇందాక అమ్మ విడిచిన నిట్టూర్పుకి అర్థం నాకు ఇప్పుడు తెలిసింది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం మామూలుగా గడిపిన కాలం నా మనసులో ఇంత ప్రత్యేక ముద్ర వేసుకుంది. అంతా నిన్న మొన్న జరిగినట్టుగానే ఉంది. ఇంకా ఈ సంఘటనల అనుభూతులు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి. నా పిల్లల్ని, చందు పిల్లల్ని ఇలాంటి అనుభూతులకి దూరం చేయదలుచుకోలేదు. తమ బాల్యం ఎంత అపురూపంగా గడిచిందో రియలైజ్ అయింది తను. అమ్మ అన్నది అక్షరాల నిజం. కాలం ఎంత వేగంగా గడిపేస్తోందో. మరో 25 ఏళ్లలో తనకి మనవుడు పుట్టేసరికి తన పిల్లలకి తమలాంటి అనుభవాలు లేకపోతే ఇహ వాళ్ళ పిల్లలకో అన్న ఆలోచన అంతకు మించి ముందుకు పోలేదు తనకు. అమ్మమ్మ తాతయ్యలతో తను, చందు గడిపిన రోజులు తమకే కాక వారికి కూడా ఎంత తృప్తి ఇచ్చేవో. ఇటు మాకు ఇంత మధుర జ్ఞాపకాలు, అటు తల్లిదండ్రులకి మరింత సంతోషాన్ని ఇచ్చిన మా అమ్మకి, అందుకు అన్ని రకాలుగా సహకరించిన మా నాన్నకి, మరి నేను, చందు ఏమి చేయగలం? మాకు వీలున్నంతలో అమ్మ నాన్న అలవర్చుకున్న పద్ధతులనే కాపీ పేస్ట్ చేయగలిగితే చాలు. మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా చందుతో మాట్లాడటానికి ఫోన్ అందుకుంది కీర్తి. 4వసారి మనవడు పుట్టాడు భారతికి. పిల్లాడికి నామకరణం చేస్తున్నారు. వియ్యంకులందరూ వచ్చారు. చందు, ఉషా పిల్లలు అప్పటికే వచ్చి ఉన్నారు. కుమారి పిన్ని పిల్లలకి పెళ్ళిళ్ళయ్యాయి. వారంతా కూడా వచ్చారు. అమ్మ తరపున, నాన్న తరపున, అత్తవారి తరపున వారందరితో పిల్లంతా అతి కోలాహలంగా ఉంది. పిల్లలంతా ఒకటిగా చేరి ఆడుకుంటుంటే సంక్రాంతికి మించిన పండుగలాగా ఉన్నది కదండి అని భారతి భర్తతో అనడం విన్న కీర్తి చందులు ఒకరినొకరు చూసుకుని తృప్తిగా నవ్వుకున్నారు. అమ్మా నాన్నలకి ఈ వయసులో తామిచ్చే అతి మధురమైన కానుక తమ సమయం మాత్రమే అనే మాట ఇద్దరి మనసులలో ఒకేసారి మెదిలింది. ఇద్దరు తాతయ్యలు పెద్దమ్మలకి ప్రతినిధిగా చిన్నమ్మమ్మ మాత్రమే ఉన్నారు ఈనాటికి. కీర్తి, నీకు పథ్యం కదే, మైసూర్ పాక్ చేయమంటావా మరి అని అమ్మమ్మ అడుగుతుంటే తన కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. మునిమనుమలందరినీ చుట్టూ వేసుకుని మేము కర్నూలులో ఉండేప్పుడు అని అమ్మమ్మ కబుర్లు చెప్తుంటే కీర్తి, చందు కూడా అక్కడే కూర్చుని వినసాగారు. ఇప్పటి వరకు జరిగిన కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనాస్ ఫుడ్ అండ్ తెలుగు స్టోరీస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.